हेलो हाय नमस्ते, ना पेर अखिला, वेलकम टू माय चैनल फैंटास्टिक थिंग्स। हाई सोर्स ऑफ प्रोटीन एंड फाइबर्स उंडे ब्रोकली करी तक्कु टाइम लो टेस्टी गा एला चेसुकोवालो नेनु ई वीडियो लो चूस्तानु। ब्रोकली नी इला कट चेसुकोंडी, तर्वाता ओक पैन लो ब्रोकली नी वेसी मरी एक्कुवगा वाटर पोयकुंडा डिप अय्ये वरकु वाटर नी याड चेसुकोनी बॉयल चेयंडी। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి అలాగే ధనియాలను వేసి వేయించుకోండి। ఇలా రోస్ట్ చేసుకున్నవి ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకోండి। రోస్ట్ చేసుకున్నవన్నీ గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ని పక్కకు పెట్టుకోండి। బ్రోకలీ బాయిల్ అయ్యాక అసలు వాటర్ ఏ లేకుండా స్ట్రెయిన్ చేయండి। పాన్ లో ఆయిల్ ని హీట్ చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉర్రద దాల్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోండి। దీంట్లో వాటర్ లేకుండా బాయిల్ అయిన బ్రోకలీని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి। దీంట్లో పసుపు అలాగే రుచికి సరిపడంత salt వేసుకొని బాగా కలుపుకోండి। బ్రోకలీ ఇలా ఫ్రై అయ్యాక ఆల్్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని దీంట్లో యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి। అలాగే లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకోండి। ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి। హెల్దీయెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ బ్రోకలీ కర్రీ రెడీ। మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు। నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।